మండలం రామాపురం పంచాయతీ కాకోలవారిపల్లి గ్రామంలో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా గ్రావెల్ త్రవ్వకాలు అర్ధరాత్రి సమయంలో జేసీబీల సహాయంతో త్రవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. ఆ గ్రామానికి చెందిన అడ్వకేట్ ఓబలాపురం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, మా గ్రామంలో 70 కుటుంబాలు గత 60 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు. కాలనీకి ఆనుకుని ఎస్సీ కులాలకు చెందిన 140 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి. కానీ ఆ భూముల్లో తెల్లరాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. ఆ స్థలం శ్మశాన వాటికను ఆనుకుని ఉండటంతో పెద్ద పెద్ద గుంతలతో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నారు. గత సంవత్సరం కూడా అదేవిధంగా అక్రమ రవాణాని అప్పటి ఎంఆర్ఓ అడ్డుకోవడంతో నిలిపివేయడం జరిగింది. మరలా అధికారులు అండదండలతో యథేచ్ఛగా త్రవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు. రామాపురం పంచాయతీ కాకులూరుపల్లి హెల్మెట్ విలేజ్ ఎస్సీ కాలనీ. దాదాపుగా ఇక్కడ 80 కుటుంబాల వారు గత 200 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. ఈ 80 కుటుంబాలకు సంబంధించి ఆనాటి గవర్నమెంట్ సీజీఎఫ్ఎస్ ల్యాండ్స్ కింద 120 ఎకరాలు ఎస్సీలకని మనిషికి 2.5 ఎకరాల కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మాకు కోతవేటు దూరంలో ఉన్నటువంటి భూములు ఇంటి ఉన్నాయి. ఆ భూములలో సహజంగా మేము మెట్ట ప్రాంతం కాబట్టి నీటి వనరులు తక్కువగా ఉండటం వల్ల అవన్నీ కూడా బీడు భూములుగా నిలబడిపోయాయి. అంతమాదిరి కాదు, కొంతమందికి మాత్రం అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో అసైన్మెంట్ భూములు. దాదాపుగా కూతవేటు దూరంలో ఆ స్థల పొలానికి మాకు మధ్యలో వాగు, అంటే ఎండిపోయినట్టు వాగు అడ్డం ఉంటుంది. ఈ కూతవేటు దూరంలో 120 ఎకరాలకు దిగువ భాగాన అంతా కూడా తెల్లరాయి ఉంటుంది. ఆ తెల్లరాయి ఉన్నటువంటి స్థలంలో అక్కడక్కడ ఖాళీ స్థలం ఉండటంతో మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ పిల్లలందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు ఆటలాడుకోవటం కానీ, కొన్నిసార్లు అక్కడే కూర్చొని పిల్లలందరూ కూడా కొంచెం మాట్లాడుకోవటం కానీ సాయంత్రం వేళలో ఎక్కువగా ఆ స్థలంలోనే గడుపుతూ ఉంటారు. కానీ ఈరోజు ఆ స్థలం అంతా కూడా ఆక్రమణకి అవన్నీ కూడా గురవుతూ ఉంది. ఏంటి ఆక్రమణ అంటే, పక్క పంచాయతీకి చెందినటువంటి ఒక నాయకుడు వ్యాపారవేత్త ఒక స్మగ్లర్గా మారి మా ఇందులో ఉన్నటువంటి తెల్ల ఖనిజాన్నంతటిని కూడా దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తెల్ల ఖనిజాన్ని దోచుకొని పోవడం ప్రక్రియలో మా వాళ్ళు గ్రామస్తులు గడిచిన 2 దినాలు అంటే వెళ్ళి ఆపినప్పటికి కూడా మొదటి రోజు ఆపాడు. మధ్యరాత్రి వేళలో మళ్ళీ పని ప్రారంభించేసి 6 పెద్ద లారీలు పెట్టి సరుకు తీసుకెళ్ళడం జరిగింది. మరలా రోజు అదేవిధంగా సాయంకాల వేళలో పెట్టినప్పుడు ఆ గ్రామస్తులందరూ వెళ్ళి అడ్డగించడం జరిగింది. గ్రామస్తులు అందరూ వెళ్ళి అడ్డగించిన తర్వాత మరలా ఆపినట్లు ఆపి మళ్ళీ అర్ధరాత్రి వేళలో ఆ విషయాన్ని చేయడం జరిగింది. వెంటనే మేము పత్రికా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారికి, వెరకుంటపట్నం తహసీల్దార్ గారికి ఈరోజు నా వాట్సాప్ నెంబర్లో నుంచి నేను మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉదయగిరి గారి వారికి, అలాగే వెరకుంటపట్నం సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి, డిఎస్పీ గారు ప్రసాదరావు గారు కావలి డివిజన్ డిఎస్పీ గారికి కూడా అందరూ కూడా వాట్సాప్ ద్వారా ఫొటోసు, లారీ ఫొటోసు అండ్ లారీ నెంబర్ ప్లేట్స్ తోటి, అలాగే జేసీబీ మిషన్స్ తోటి అన్నీ కూడా పెట్టాము. కానీ